తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ MLA బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి 3 రోజుల వీకెండ్ లో అంచనాలకు మించి వసూలు కురిపించింది. ఆఫ్ సీజన్ అయినా, ఎగ్జామ్స్ నడుస్తున్నా, ఎండలు మండిపోతున్నా కానీ ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు దక్కాయి. మొత్తం మీద మొదటి వీకెండ్ 7.7 కోట్ల వరకు షేర్ అందుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా 4వ రోజు శ్రీరామనవమి హాలిడే ఉండటం మరింతగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాలలో 1.2 కోట్ల వరకు షేర్ అందుకుని సూపర్ ఫామ్ ను కొనసాగించింది ఈ సినిమా. టోటల్ వరల్డ్ వైడ్ గా 1.3 కోట్ల వరకు షేర్ ని అందుకుంది ఈ సినిమా. దాంతో మొత్తం మీద 4 రోజుల వసూళ్లు 9 కోట్ల మార్కును అధిగమించాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పటాస్ సినిమా మొదటి వీకెండ్ 3 రోజుల్లో కేవలం 7 కోట్లు కలెక్ట్ చేయగా, ఇజమ్ సినిమా మొదటి 3 రోజుల్లో 7.8 కోట్ల షేర్ ని అందుకుంది. ఇప్పుడు 3 రోజుల్లో 7.7 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా 4 రోజుల్లోనే 9 కోట్ల మార్కును అధిగమించడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 7 కోట్ల మేర కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొంది. ఓవరాల్ గా 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకున్న ఈ సినిమా 16 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. 4 రోజుల్లో 9 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా ఈ వారం ముగిసే వరకు ఎంతవరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి. సెకండ్ వీకెండ్ లో సినిమాకు రంగస్థలం నుంచి అత్యంత భారీ పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఎంతవరకు తట్టుకుని నిలుస్తుంది అనే దానిపై సినిమా బ్రేక్ ఈవెన్ కి చేరువ అవుతుందా లేదా అనేది క్లారిటీ రానుంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.